Hi viewers, welcome to my channel Pravi Talks. Today video lo goru chikkudu tomato curry ela prepare cheskovalo chupistanu friends. Ee goru chikkudu chala healthy friends. Indulo fiber ekkuga untundi kabatti chinna vallakaina pedda vallakaina chala healthy fiber unde foods ekkuga tinmanantaru kada doctors aina chala healthy friends. Meeru kuda ee healthy food ni prepare cheseskondi. ఈ రెసిపీని నేను కుక్కర్లో చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఏది వీలుగా ఉంటే దానిలో చేసుకోవచ్చు. కుక్కర్లో అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకుని కుక్కర్ని పెట్టుకుని ఫస్ట్ మనం ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో 1 టేబుల్ స్పూన్ సావాల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటలు ఆడిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్స్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇవి రెండు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఓకే, నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ముక్కల్ని ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి రెండు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ వచ్చేసి బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది బాగా టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చేసి కర్రీస్కి మనం మెయిన్ పాయింట్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1-2 మినిట్స్ బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద టొమాటోస్ని కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇది మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. టొమాటోస్ అన్నీ బాగా ఉడికిపోవాలి. బాగా ఉడికిపోయింది కదా, నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడు ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే 1/2 కేజీ గోరుచిక్కుడుకాయలను తీసుకున్నాను ఫ్రెండ్స్. 1/2 కేజీకి 2 టొమాటోస్ సరిపోతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసి వేయించుకోవాలి. ఇవి రెండు కూడా పసుపు ఉప్పు అనేది ముక్కలకి బాగా పట్టేటట్లుగా గరిటెతో బాగా తిప్పుకోవాలి. నెక్స్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసి వేయించుకోవాలి. కారం వేసిన తర్వాత 3 మినిట్స్ అయినా బాగా వేగాలి. కారం అంతా ముక్కలకి పడుతుంది, అప్పుడే కర్రీ అనేది టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, కారం వేసిన తర్వాత ఏ కర్రీ అయినా 3-4 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. నెక్స్ట్ 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా కుక్కర్ మూత పెట్టుకుని 2 విజిల్స్ వచ్చే వరకు ఆగితే సరిపోతుంది. ఇంకా 2 విజిల్స్ అయిపోయింది ఫ్రెండ్స్, కుక్కర్ మూత తీసి చూద్దాం. మన చిక్కుడుకాయ టొమాటో కర్రీ రెడీ అయిపోయినట్లే. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన చిక్కుడుకాయ టొమాటో కర్రీ చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.